అన్న నమస్తే అన్న నీ పాదాలకి శతకోటి వందనాలు అన్న నేను శ్రీకాళహస్తి నుంచి వచ్చాను నా పేరు మున్రాజమ్మ లోకేష్ అన్న పాదయాత్రలో వస్తే నా సమస్య గురించి చెప్పుకోవడానికి వెళ్ళాను నా ఇంటికి మీటర్ ఇవ్వలేదని ఏదో ఒక మీడియా సోదరుడు వచ్చి నీకు జరిగిన అన్యాయం ఏంది ఏమి న్యాయం జరగాలంటే ఇది నా పరిస్థితి అని చెప్పినాను దానికోసం మీ పార్టీ వాళ్ళు ఏం చేస్తారో చూద్దాము వాళ్ళకి చెప్పినామని వైకాపా వాళ్ళు వచ్చి నా అంగడి మొత్తం ధ్వంసం చేశారు నన్ను వచ్చి చీరలు ఇప్పుతామని చెప్పారు నా బూటకాలు నాకితే క్షమాపణ చెప్తే నేను క్షమిస్తామని చెప్పారు కానీ నేనేమి తగ్గలేదు నేను చచ్చిపోనన్నా చచ్చిపోతా గానీ నేను ఆ పని చేయనని చెప్పాను ఈ విషయం తెలిసిన వెంటనే లోకేష్ అన్న నన్ను పిలవనంపించుకున్నాడు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్నాడు చంద్రగిరిలో అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ధైర్యం అని చెప్పి నాకు నా పిల్లలకి 50,000 డబ్బిచ్చి బాబు గారితో మాట్లాడి బాబు గారి కడికి పంపించాడు నన్ను లోకేష్ అన్న అక్కడ బాబు గారి కడికి పోతే కొండంత అండ మేమున్నాం తల్లి నువ్వు మా బిడ్డ లాంటి దాని వీళ్ళు మా అమ్మవి అని చంద్రబాబు నాయుడు గారు నాకు 5 లక్షలు ఆర్థిక సాయం చేశాడు నేను 7 లక్షలు అప్పు ఉన్నాను అన్నదయ్య వల్ల 5 లక్షలు అప్పు తీర్చేశాను అన్న మేము రజక సోదరులు అన్న మాకు ఇప్పటికి కూడా కాళాస్తుల్లో ఎవరిని గుడ్డలు ఇవ్వనివ్వట్లేదు అన్న నేను పక్క ఊర్లో పోయి మల్లెపూల తోటలో మల్లెపూలు కోసుకొని ఏదో మా బతుకు జీవనం గడుపుకుంటున్నామన్న గుడ్డలు కూడా ఇవ్వనిలేదు మాకు కానీ ఎప్పుడైనా మా చంద్రన్న వస్తాడు మాకు బాగా అన్ని మేలు చేస్తాడని నేను ధైర్యంగా బతుకుతున్నానన్న మీరే నా అండ కృతజ్ఞతలన్న నాకు సుధీర్ అన్న గాని లోకేష్ అన్న గాని చంద్రబాబు నాయుడు గాని ముగ్గురు దేవుళ్లతో సమానం అన్న ఈ రోజు నాకు నా ఎప్పుడు మర్చిపోనన్న నా ప్రాణం ఉన్నంత వరకు నేను మర్చిపోను నేను ఇంత దూరం రావడానికి కారణం చక్రాల ఉషక్క ఆ అక్క నిండు 100 ఏళ్ళు బాగున్నాలి నన్ను లోకేష్ అన్న చెంతకి చేరింది నాకు ఒక ఫ్యామిలీని చూపించింది అన్నా ఎప్పుడు లోకేష్ అన్న నీకు ఎప్పుడు రుడిపడి ఉంటానన్నా నేను నా ఫ్యామిలీ మొత్తం తల్లి ఈరోజు సుదీర్ఘంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపైన మనందరం చర్చించుకున్నాం 145 రోజులు పాదయాత్రలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకుంటాం జరిగింది దాంట్లో భాగంగా మన మహానాడుల మహాశక్తి అన్న పేరుతో కూడా తెలుగుదేశం పార్టీ మహిళలకి ఒక ప్రత్యేక మేనిఫెస్టో ప్రకటించింది ఆ మేనిఫెస్టోలో మొదటిది ఆడబిడ్డ నిధి 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు నిండిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మీ అకౌంట్లో చంద్రబాబు నాయుడు గారు వేయబోతున్నారు అంటే 12 నెలల్లో 18,000 రూపాయలు 5 సంవత్సరాల్లో 90,000 రూపాయలు రెండోది తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే ఆ బిడ్డలందరినీ బాగా చదివించాలి బిడ్డల మధ్యలో మీరు నిర్ణయం తీసుకోకూడదని ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తల్లి అకౌంట్లో వేయబోతున్నారు మూడోది దీపం గతంలో 650 రూపాయలకి దొరికే గ్యాస్ సిలిండర్ ఇప్పుడు 1300 రూపాయలైంది అడుగడుగున మహిళలను కలిసి అన్న గ్యాస్ ధరలు తగ్గించండి మేము వంట చేయలేకపోతున్నాం మా పరిస్థితి ఏంటని అడిగారు అందుకే ప్రతి సంవత్సరం ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మీ కుటుంబానికి అందజేసే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు ఇంకా ఆర్టీసీ బస్ ఛార్జీలు కూడా విపరీతంగా పెరిగినాయి 25 పైసల టికెట్ 5 రూపాయలకు పెరిగేదానికి 25 సంవత్సరాలు పడితే 5 రూపాయల టికెట్ 15 రూపాయలకి పెరిగింది 4 సంవత్సరాల్లోనే అందుకే మహిళలకు విముక్తి కల్పించాలని ఆర్టీసీలో ఉచిత బస్ ప్రయాణం కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తాం జరిగింది ఇంకా 5వది నీటి కుళాయి ద్వారా ఉచితంగా నీరు అందిస్తాం అందుకే రేపు తెలుగుదేశం పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి గడపకి ఉచితంగా నీటి కుళాయి అందజేస్తాం నీరుని శుద్ధి చేసి తాగే నీరుని కుళాయి ద్వారా అందజేసే బాధ్యత
తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని మహిళలందరికీ నేను హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై తెలుగుదేశం।